తలసాని శ్రీనివాస్ యాదవ్ ఒక సంచలనాత్మకమైనటువంటి మంచి ప్రశ్నే వేశారు. నిజం, దానికి ఆయన కూడా సమాధానం చెప్పాలి. పాత బస్తీలో బీజేపీ నేతలు ఎందుకు ప్రచారానికి వెళ్ళలేరు? కరెక్ట్, వెళ్ళారో లేదో మనం తెలిసింది. అరవింద్ నిన్న వెళ్ళింది, లేకపోతే మన సంజయ్ వెళ్ళింది. సరే, అది పక్కన పెడితే ఎందుకు వెళ్ళలేరు అంటే అక్కడ ఏ పరిస్థితి ఉంది అనేది చెప్పాల్సింది. ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న ఆయనే కదా, అంతకుముందు కూడా తెలుగుదేశం ప్రభుత్వంలో ఆయనే మంత్రి కదా. ఆ స్థితికి ఆ ప్రాంతాన్ని తీసుకొచ్చింది ఎవరు? ఇలాంటి మాటలతోనే కదా అక్కడ మా ప్రభుత్వం, లేకపోతే కనుక మా ముఖ్యమంత్రి, లేదంటే ఓవైసీ ఆదేశాలు లేకుండా ఎవరు అక్కడికి రాలేరు లాంటి మాటలకి అక్కడ నేతలు ఎందుకు మాట్లాడగలిగారు? భారతదేశంలో ఇంకెక్కడన్నా ఇలాంటి పరిస్థితి ఉందా? ఒకప్పుడు జమ్మూ కాశ్మీర్లో ఉండేది, జమ్మూ కాశ్మీర్లో ఇతర భారతీయులు అంటే. ఇప్పుడు వచ్చేటప్పటికి హైదరాబాద్లో ఉన్నటువంటి వాళ్ళు పాత బస్తీలో వెళ్ళడానికి లేదు అనే మాటని అంటే ఆ మాట అన్నోళ్ళని జైల్లో పెట్టాల్సింది ఎవరు? తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి ప్రభుత్వమే కదా. మరి మాట అన్నటువంటి వాళ్ళని లేదా రానియనటువంటి వాళ్ళని కంట్రోల్లో పెట్టి వెళ్ళేలా చూడాల్సినటువంటి మంత్రి గారే అక్కడికి వెళ్ళలేరు అని చెప్పడం అంటే అర్థమేంటి? ఎవరికోసం మాట్లాడుతున్నారు? ఎందుకోసం మాట్లాడుతున్నారు? ఇది ఈ బుజ్జగింపు, ఈ బెదిరింపు రాజకీయం వల్లనే కదా అలాంటి పరిస్థితి వచ్చింది. ఇప్పటికైనా దీన్ని సరిచేసుకుంటారా, లేదు ఇలాంటి ధోరణే కరెక్ట్ అనుకుంటున్నారా? చూడాల్సింది.